ఆ ఉపకులాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ సమాన అవకాశాలు రావడానికి మాత్రమే కష్టంగా దోహదపడుతుంది. దోహదపడుతుంది. కులం వరకు వచ్చేసరికి, కులం జనగణనకు వచ్చేసరికి కులం పాత్ర ఎట్లా ఉండబోతుంది? భారతదేశం అంటే కులం పునాదుల మీద నిర్మించబడినటువంటి దేశంగా సో కాల్డ్ మార్క్సిస్ట్ మేధావులో లేకపోతే ఇంకెవరో వామపక్ష మేధావులు అయితే చెప్పబడింది, కులం పునాదుల మీద భారతదేశం నిర్మించబడింది అనేటువంటిది ఒక మాట. కానీ ఆ కులంలో, హిందూ మతంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాల లేకపోతే అస్పృశ్యతన, ఈ కులాల మధ్యన అంతరాలు అనేటువంటిది హిందూ ధర్మం వల్ల మాత్రమే జరిగింది అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. దాన్ని కొంత కూలంకుషంగా చర్చించుకోవాలి సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సమాజం అనేటువంటిది చాలా విస్తృతమైనది. ఈ సమాజాన్ని వర్ణించడానికి మనకి విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకాన్ని చెప్తూ ఉంటారన్నమాట. ఆ సమాజ పురుషుడికి 1000 కళ్ళు ఉన్నాయి, 1000 కాళ్ళు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి అని సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యకలాపాల యొక్క సమాహారంగా సమాజం యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి. అవును, సమాజంలో అంటే మనుషులకి అందరికీ కూడా కూడు కావాలి, గుడ్డ కావాలి, నివాసం ఉండాలి. అవును, ఇంకా ఏవో వినోదం కావాలి, ఇంకా ఏవో అటువంటివి కావాలి. అవి ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే, ఆయా పనుల్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆయా పనుల పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఆ పని సక్రమంగా చేసి దాని యొక్క ఫలితాలు సమాజంలో అందరికీ లభింపజేస్తూ ఉన్నట్టయితే మనకున్న ప్రకృతి పరంగా ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగం అవుతాయి. అవును, సో ఆ రకంగా భూమి, అక్కడ లభిస్తున్నటువంటి నీరు, ఒక నది నుంచో లేకపోతే చెరువు నుంచో వచ్చేటువంటి నీళ్లు, దాన్ని ఆధారం చేసుకుని ఒక ఆయన పంట పండిస్తాడు. అవును, ఈ పంట తన కోసం పండించడు, సమాజంలో ఉన్న అందరి కోసం పండిస్తాడు. అవును, ఇదే విధంగా రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. అవును, కొండలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే కర్ర సామాగ్రి చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇనప వస్తువులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే భవనాలు నిర్మించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా తన కుటుంబం కోసమో లేకపోతే తన బంధువుల కోసమో చేసేది కాక సమాజంలో అందరి కోసం కూడా ఈ పనులు చేస్తూ ఉంటాడు. అవును, ఇట్లా పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి సహకారంతో సమాజంలో అందరి అవసరాలు తీరాలి. తీరాలి, ఈ పనులు చేసే వాళ్ళలో నైపుణ్యం పెరగాలి, ఆ వనరుల యొక్క ఆనుపానులు వాళ్ళకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యవస్థని మన సమాజంలో ఏర్పాటు చేశారు. దీనికి ఆ రోజుల్లో పెట్టిన పేరు, అంటే మన దగ్గర వర్ణ వర్ణ అనేటువంటి మాట బాగా ప్రచారంలో ఉంది, వర్ణం. కానీ కాన్రాడ్ ఎర్న్స్ట్ అనేటువంటి బెల్జియం స్కాలరు, ఆయన దీన్ని వెతికి పట్టుకోవటంలో దీన్ని వర్ణ అన్నాడు. వర్ణ వరణ అంటే ఎంచుకోవటము. ఓకే, ఎంచుకోవటము అనే పదాన్ని పికింగ్ అప్, దీన్ని ఒక రంగు కింద మార్చేశారు. ఓకే, సో వాళ్ళు వాళ్ళే భగవద్గీతలో చెప్పిన మాట కూడా ఏం చెప్తుంటారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. అవును, అంటే ఆ వ్యక్తి యొక్క గుణం, గుణకర్మ యాప్టిట్యూడ్, దాన్ని బట్టి కర్మ అతడు చేసేటువంటి పని, దాన్ని బట్టి ఇతడు ఏ వర్ణంలో చెందుతాడు అనేటువంటిది చెప్తాడు. ఇండోనేషియా, అక్కడికి మలేషియా ప్రాంతాలు సందర్శించిన వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, బాలి ద్వీపంలో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఒక కుటుంబంలోనే 3 కులాల వాళ్ళు ఉన్నామండి అని. ఒక కుటుంబంలో 3 కులాల వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వృత్తులను బట్టి, ఉపాధ్యాయుడు అయితే దీన్ని బ్రాహ్మణి కింద లెక్కేస్తారు, వ్యాపారం చేస్తున్న వాడైతే వైశ్యుడి కింద లెక్క చేస్తూ ఉంటారు, ఇంకేదో పని చేస్తున్నట్టయితే అతన్ని శూద్రుడి కింద లెక్కేస్తుంటారు. అట్లా వాళ్ళు చేసే వృత్తులను బట్టి ఆ వర్ణ వ్యవస్థ అనేది వచ్చింది. అంతే, రెండోది ఏమిటి, ఈ వర్ణ వ్యవస్థ అనేది కేవలం పుట్టుక ఆధారంగా వచ్చింది. అవును, కావాలనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి మారేటువంటి ఏర్పాటు ఉన్నది, వెసులుబాటు ఉంది. మనం పూర్వకాలపు చరిత్రలోకి వెళ్తే విశ్వామిత్రుడు లాంటి వాడు వర్ణం మారాడు, ఇంకెవరో ఇంకెవరో. తర్వాత రెండోది ఏమిటి, ఆ రోజుల్లో అంతర్వర్ణ వివాహాలు కూడా నిషేధం కావు. అవును, అంతర్వర్ణ వివాహాలు కూడా నిషేధం కాదు. అంబేద్కర్ గారే చెప్పారనుకుంటాను, 1916 కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఒక పేపర్ ప్రజెంట్ చేశాడు, వాట్ ఈజ్ క్యాస్ట్ బేసిస్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్తూ ఏం చెప్తాడంటే, ఆయన పూర్వపు హిందూ సమాజంలో సపిండ సగోత్ర
అంటే ఒకే కుదురుకు చెందిన వాళ్ళు కాకూడదు, ఒకే గోత్రానికి సంబంధించి చెందిన వాళ్ళు కాకూడదు, వీళ్ళు కాకుండా ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. ఇవి రెండు నిషేధం, సపిండ సగోత్ర అనేది నిషేధం, మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అక్కడ అంతర్వర్ణ వివాహం చేసుకోకూడదు అనేది లేదు. లేదు. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 300-400 సంవత్సరాల్లో పాశ్చాత్యుల ప్రభావం దేశం మీద పడిన తర్వాత పోర్చుగీసు వాళ్ళ యొక్క కులం ఏదైతే ఉన్నదో అది క్రమంగా మన సమాజంలోకి వ్యాపించింది. ఓకే. ఇది ఎట్లా జరిగిందంటే 1498లో వాస్కో డి గామా మన భారతదేశానికి వచ్చాడని చెప్తారు. భారతదేశాన్ని కనిపెట్టాడని వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో క్రమంగా వాళ్ళు కొద్ది చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడుండే రేవు పట్టణాల మీద అజమాయిషి సంపాదించారు. కేరళ గోవా ప్రాంతం వచ్చిపోయే వ్యాపారాల దగ్గర నుంచి వాళ్ళు సుంకం వసూలు చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చూడటం, పరిశీలించటం, అధ్యయనం చేయటం ఇది కూడా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన దాంట్లో వాళ్ళకి దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు ఏదో నోట్స్ రాసుకున్నారు. వాళ్ళలో వాళ్ళకి అంత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు, నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు. మొత్తం మీద హిందూ సమాజం గురించి ఒక అవగాహన వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతిలో వాళ్ళు రూపొందించుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ పోర్చుగీసు వాళ్ళు వచ్చిన 100 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళు అడుగుపెట్టింది 1600 సంవత్సరంలో, 102 సంవత్సరాల తేడా ఉంది. ఇంగ్లీషు వాళ్ళు వచ్చి క్రమంగా వాళ్ళు బలపడి వాళ్ళు విస్తరిస్తున్న సమయానికి ఇంకొక 50-60 ఏళ్ళు గడిచిన తర్వాత మంగళూరు దగ్గర బుల్లాల్ అని ఉంది. ఓకే. ఆ బుల్లాల్లో ఒక రాణి, ఆవిడ పేరు అబ్బక్క. రాణి ఆవిడ పోర్చుగీసు వాళ్ళని చాలా గట్టిగా తరిమి కొట్టింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిఘటించింది కాదు, తరిమి కొట్టింది. ఆవిడ తర్వాత ఆమె కూతురు, ఆమె పేరు తిరుమలాదేవి, ఆమెని వాళ్ళు చిన్నబ్బక్క అని రాసుకున్నారు వాళ్ళ రికార్డులో. ఈ పెద్దబ్బక్క చిన్నబ్బక్క కలిపి మొత్తం మీద పోర్చుగీసు వాళ్ళని